ఛత్తీస్గఢ్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ భాజపా ఘన విజయం సొంతం చేసుకుంది సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు బలంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ ఓటర్లు మాత్రం కాషాయ పార్టీకే స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు కాంగ్రెస్పై అవినీతి నిరుద్యోగం వంటి అస్తరాలతో బరిలోకి దిగి భాజపా సఫలీకృతమైంది ఛత్తీస్గఢ్లో భాజపా విజయానికి కారణమైన కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం ఛత్తీస్గఢ్లో భాజపా అద్భుత విజయాన్ని దక్కించుకుంది రెండు వేల పద్దెనిమిదిలో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న భాజపా ప్రధాని మోదీ చరిష్మాను వినియోగించుకుంటూ ప్రచారాన్ని హోరెత్తించింది గత లోక్సభ ఎన్నికల్లో మోదీ చరిష్మాతో పదకొండు స్థానాలకుగాను తొమ్మిదింటిని చేజెక్కించుకున్న భాజపా తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఫార్ములాను అమలు చేసింది అమిత్ షా వంటి కీలక నేతలను ప్రచారంలో విస్తృతంగా ఉపయోగించుకుంది పీఎం కిసాన్ వంటి కేంద్ర పథకాలను హైలైట్ చేసి లబ్ధి పొందింది ఛత్తీస్గఢ్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కామ్ అంశం ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో అధికార పార్టీ నేతలు తమ బంధువర్గానికి తమకు అనుకూల ఉన్నతాధికారులు వ్యాపారవేత్తల వారసులకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి వీటిని ఆధారంగా చేసుకుని నిరుద్యోగులకు స్పష్టమైన హామీ ఇవ్వటంతో భాజపా యువ ఓటర్లను తమ వైపు తిప్పుకోగలిగింది బఘేల్ ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు చేస్తూ భాజపా విడుదల చేసిన నూట నాలుగు పేజీల షీట్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ఛత్తీస్గఢ్ రాజకీయాల్లో పెద్ద దుమారమే లేపింది స్వయంగా ముఖ్యమంత్రే ఈ వ్యవహారంలో ఉన్నారనే ఆరోపణలు కాంగ్రెస్కు ప్రతికూలంగా మారాయి లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీతో నిరుద్యోగులను భాజపా ఆకర్షించింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు పేద వర్గాలను భాజపాకు దగ్గర చేశాయి పంటకు మద్దతు ధర వ్యవసాయ కూలీలకు ఏడాదికి పదివేల ఆర్థిక సాయం వంటి పథకాలు రైతులను ఆకర్షించేందుకు ఉపయోగపడ్డాయి ముఖ్యంగా ఏడాదికి పన్నెండు వేల ఆర్థిక సాయం మహిళా ఓటర్లను భాజపా వైపు తిప్పింది రెండు పద్దెనిమిది ఎన్నికల్లో భాజపా ఓటమికి రమణ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రధాన కారణంగా నిలిచాయి ఈ నేపథ్యంలో భాజపా ఈసారి జాగ్రత్తగా వ్యవహరించింది ఇతర రాష్ట్రాల్లోలాగే సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది